తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అవినీతి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లతో హిటెక్కింది. ఇద్దరు నేతలు బిక్కవోళ్లు గణపతి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధమయ్యారు. భార్యతో కలిసి ప్రమాణం చేస్తానని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అదే సమయంలో సత్యప్రమాణం చేస్తానని రామకృష్ణారెడ్డి కూడా అంటున్నారు. దీంతో అనపర్తి నియోజకవర్గంలో పోలీసులు 144 సెక్షన్ విధించి భారీగా మోహరించారు. అయితే సత్యప్రమాణానికి ముందు బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అవినీతి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లతో హీటెక్కుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏమవుతుంది అనపర్తిలో? ఇప్పటికే భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు, అదంతా కూడా ప్రమాణాల దాకా వచ్చింది, చర్చక్రమం అంటున్నారు, ఏం జరుగుతుంది అసలు? తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరుగుతున్న రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కింది. ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో చూసుకుంటే సూర్యనారాయణ రెడ్డి ఎవరున్నారో, ఈయన ప్రస్తుతం చెప్తున్న ఇళ్ల పంపకాలు ఏది ఉన్నాయో, మా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా పనిచేయన భూములు కూడా అధికారులకు కొనిపించి ప్రస్తుత ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దాంతో పాటు కోవిడ్ నిబంధనలు నిధులకు సంబంధించి ఆ నిధులను కూడా కాస్త ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా పూర్తిగా రిగమింగుతున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించి ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి వెంటనే స్వీకరించారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నా భార్య పిల్లలు ఇద్దరం వచ్చి మన బిక్కవోలో వినాయకుడు గుడి ఉంది కదా అక్కడికి వచ్చి ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నా మీద ఆరోపణలు నిరూపించకపోతే నువ్వు కూడా అదే బిక్కవోలు టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేస్తావని ప్రతి సవాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా సవాళ్లను ప్రతి సవాళ్లను స్వీకరించడంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బిక్కవోలు దేవాలయం వద్ద ఇద్దరు ప్రమాణం చేయడానికి బయలుదేరారు. అయితే ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా ముందుగానే దానికి పోలీసు బలగాలన్నీ కూడా ఇరుపక్షాలను నిరోధించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇంటి వద్దరే అదుపులో తీసుకుంది. అలాగే ఎమ్మెల్యే మాత్రం సత్యసూర్యనారాయణ రెడ్డి మాత్రం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆయన, ఆయన భార్య, మరో ముగ్గురు బిక్కవోలు దేవస్థానానికి వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. ఇది ఏమన్నా కానీ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరి ఆరోపణలు, గతంలో వివిధ రకాల పనులకు సంబంధించి, బ్రాండీ షాపుల అనుమతులకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే పాఠశాలలకు నిధులకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్సంటేజ్ తీసుకుంటూ అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే రత్న సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా రామకృష్ణారెడ్డిపై ఆరోపించారు. ఇలాగ పరస్పరం ఒకరైతే కోవిడ్ నిధులను మీరు తిన్నారని చెప్పి ఆయన, అలాగే బ్రాండీ షాపుల వద్ద కమిషన్ తీసుకున్నారని మీరు, ఇలా ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు ఇక్కడ తీవ్రదర్శి చేసుకుంది రైతు పరిస్థితుల్లో కూడా నాకు తప్పైతే ఇందులో ఎవరిని కూడా సవాళ్ళు ప్రతిసవాళ్ళని ఎవరిని నిందించుకునేది లేదు. కేవలం ఒకవేళ తప్పు ఎవరైతే వారిని దేవుడు శిక్షిస్తాడు అనేది ప్రస్తుతం ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ చెప్తుందన్నమాట. మరోవైపు ఆయన్ని అనుమతించినప్పుడు నన్ను కూడా దేవస్థానానికి దేవాలయానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిగా అనుకో చెప్పి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసులు కోరారు. రైతు పరిస్థితుల్లో కూడా మొత్తం 2 పార్టీలు కూడా, వైసీపీ ఎమ్మెల్యే మన సూర్యనారాయణ రెడ్డి కూడా మన ఇటు పరిస్థితుల్లో కూడా పోలీసులకు సహకరించండి, వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, నేను నా భార్య మరో ముగ్గురు మాత్రమే బిక్కవోలు వినాయకుడి దగ్గరికి వెళ్తామని చెప్తున్నారు. అలాగే ఈయన కూడా మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా నేను వెళ్తాను, మీరు కూడా టీడీపీ కార్యకర్తలు ఎవరు రావద్దు, నేను మాత్రమే వెళ్తానని చెప్పి ప్రతిసవాలు చేశారు. దాంతో పాటు ఒకవేళ ఇది ఇబ్బంది అనుకుంటే కనుక, ఒకవేళ లాండర్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులైనా గురైతే కనుక జూమ్ యాప్ ద్వారా కానీ, పత్రికా ప్రతినిధుల ద్వారా కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, లేకపోతే అమరావతిలో కానీ, ఎక్కడైనా సరే మనం పరస్పరం కూర్చుని నా అవినీతి ఆరోపణలు నీ అవినీతి ఆరోపణలు తెలుసుకుని ముఖాముఖి తెలుసుకుందాం చెప్పి ఇద్దరు కూడా పరస్పరం సవాళ్లు తెలుసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం తూర్పుగోదావరి జిల్లా అంతా మా జిల్లాలో అనపర్తి నియోజకవర్గం మొత్తం కూడా పోలీసు బలగాల మధ్య ప్రశాంతంగా ఉందని చెప్పాలి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.